వెల్కమ్ టు ఈ న్యూస్. వెల్కమ్ టు ఎస్ఎహెచ్ న్యూస్. ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ దసరాకు ముందు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దసరాకు ముందు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లయితే రైతులకు నష్టం జరిగేది కాదని ఆయన విమర్శించారు. రైతులకు తూకం వేసిన తదుపరి టోకే మార్కెట్ కమిటీ యొక్క విధి అందుకు విరుద్ధంగా రైతులనే పూర్తి బాధ్యులను చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాబట్టి ఇవాళ రైతు ఏదైతే రెండు రెక్కల మీద ఆధారపడి ఈ పంటను వండించిండు, ఈ పంటకు వేలాది రూపాయలు లాగోడి పెట్టిండు, వేలాది రూపాయలు ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు అట్లాగే కలుపులు నాట్లు ఇవంతా కూడా పెద్ద మొత్తంలో రైతాంగానికి తడిసి మోపిడవుతున్నాయి. ఈ పంట మీద ఆశ పెట్టుకొని రైతాంగం అంతా కూడా ఈ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం కనుక సిద్ధశుద్ధితో ఉండి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టయితే ఇవాళ రైతాంగం నష్టపోయేది కాదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా దగ్గర మేము గతంలో కొన్నటువంటి లక్షలాది టన్నుల ధాన్యం నిల్వ ఉంది కాబట్టి మేము కొనలేమన్నటువంటి మాటలు చెప్తుంది. ఇది తప్పు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాని పండిస్తాం, కోటి ఎకరాల నీళ్ళు ఇస్తాం, కోటి ఎకరాల మాగాని పండిస్తామని కేసీఆర్ చెప్పిండు. ఆ మాట కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే తడిసినటువంటి ధాన్యం ఏదైతే అవుతుందో ఒక బస్తాకు 2 కిలోలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇది ఐకేపీ సొసైటీ వాళ్ళు, ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇట్లా చేయడం మూలంగా మరింత రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తడిసినటువంటి ధాన్యం అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యాన్ని ఏకాఏకిన కొనాలి. అట్లా కొంటేనే మాత్రం రేపు భవిష్యత్తులో రైతు మంచిగా ఉంటాడు. కానీ మీరు కనుక తడిసిన ధాన్యాన్ని 2 కిలోలు చొప్పున కిలోన్నర చొప్పున తీసుకుపోయి మీరు ఎవరిని ఇలా బెనిఫిట్ చేయదలుచుకోరు అంటే మీరు మధ్యలో దళారిని బెనిఫిట్ చేయదలుచుకోరు. అట్లాగే రైస్ మిల్లర్లను మీరు బెనిఫిట్ చేయదలుచుకున్నారు తప్ప రైతాంగాన్ని నాశనం చేయడం, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం, మిల్లర్స్ను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఐకేపీ సొసైటీ వాళ్ళు కూడా అది చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. నిజంగానే ప్రభుత్వం చేస్తున్న జిల్లాలో ఇవల్ల 4 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం వస్తుంది అనుకున్నప్పుడు, వర్షాలు వస్తాయి అనుకున్నప్పుడు టార్ఫిన్లు ఇవల్ల పెద్ద ఎత్తున అందరి రైతాంగానికి అందియాలి. టార్ఫిన్ లేవు, రైతుల దగ్గర టార్ఫిన్ లేవు, ప్రభుత్వం దగ్గర టార్ఫిన్ లేక ఈ యొక్క ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి లేకపోవడం మూలంగా ఇవాళ నష్టం జరిగింది. కాబట్టి ఇవాళ షరతు, ఇవాళ కండిషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కూడా అంత మా వర్షం మేఘావృతం అయి ఉన్నది, మరి ఇంకా ప్రాబ్లం అవుతుంది. పాపం రైతాంగం అయితే మరి ఇంత ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు, నష్టాల్లో కూరుకుపోయినారు, ఇబ్బందుల్లో కూరుకుపోయినారు. లారీలు కూడా రావట్లేదట. అప్పుడే మాఘమేఘాల మీద టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరుగున కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కానీ మరి ఎక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభమైన ఎంత ధాన్యం అమ్ముడుపోతుంది, ఎంత ధాన్యం కొనుగోలు అవుతుంది, ఇంకెంత ధాన్యం ఉందని ఇవాళ ఏ ఒక్క మంత్రి ఎత్తున్నాడు, ఏ ఒక్క ఎమ్మెల్యే ఎత్తున్నాడు, ఏ ఒక్క అధికారి కూడా ఇవాళ వచ్చి చూస్తలేరు. కాబట్టి ఏంటంటే మొక్కుబడి కార్యక్రమం ఇదంతా రైతాంగం పండించడం కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవించుకొని మొక్కుబడి కార్యక్రమాల కోసమే ఇవాళ ఐకేపీ సొసైటీ కేంద్రాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అది చేసిందే తప్ప అది కాకుండా ఏంటంటే రైతుల్ని రైతాంగ సమస్యలను పక్కదారి పట్టించడం కోసం కేసీఆర్ బీజేపీ. వెల్కమ్ టు ప్రజాగొంతు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారి కమలాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతి బాపులే వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విచ్చేసిన సందర్భంగా స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. Thank you.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముదిరాజు ముద్దుబిడ్డ బండా ప్రకాష్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటామని చెప్పడంతో బచ్చన్నపేట గోపాల్ నగర్ ముదిరాజ్ బిడ్డలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా జనగామ జెడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి అంజయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో దూసుకుపోవడంతో పాటు ముదిరాజ్ బిడ్డ బండ ప్రకాష్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం రాష్ట్ర కేబినెట్ లో తీసుకుపోవడం సంతోషకరమైన విషయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా యొక్క ముదిరాజ్ కులానికి మేము ఏమో అనుకున్నాం కానీ సరే మాకు కూడా మాకు రాజకీయ రంగంలో కావచ్చు మరి ఇతర రంగాల్లో కావచ్చు మాకు ప్రాధాన్యత కోల్పోతున్నటువంటి మా మనసులు కోల్పోతున్నటువంటి విషయంలో మళ్ళీ మా మనసులలో చిరించే అంశంగా మా యొక్క సంఘాన్ని చిన్నచూపు చూడకుండా మా యొక్క ఎంపీ బండ ప్రకాష్ అన్నగారికి మాజీ మరి ఆయనకు అన్నగారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మరి కేబినెట్లో కూడా ఒక హోదా వస్తుందని తెలిసింది. మరి ఈ విషయం మా యొక్క సంఘ సభ్యులకు మా ముదిరాజ్ సంఘ సభ్యులకు కాకుండా రాష్ట్రం మొత్తం మీద చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు. మరి అంతేకాకుండా మా దాంట్లో ఇంకా ఇలాంటి అవకాశాలు రాజకీయంలో చాలామంది మా దాంట్లో ఉన్న చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇంకా ఎన్నెన్నో అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ఆయనకు కూడా ఆయనకు అసలు మాకు రాదు అనేది కూడా ఆయన పిలిచి ఇంటికి పిలిచి మరి మీకు ఇస్తున్నామండి అని చెప్పడం కూడా అందరికీ ఇది అనుకునే సంఘటన. అదేవిధంగా కూడా మేము మాకు జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద కూడా మేము మాకు మాట్లాడే అవకాశం కల్పించగలరు. మేము ఏదైనా ప్రాధాన్యత కావాలనుకుంటే కూడా మాకు మాట్లాడించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా ముదిరాజ్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం. మరి ఇక్కడికి మరి మా యొక్క జెడ్పీ వైస్ చైర్మన్ ఈరపైన భాగ్యలక్ష్మి గారికి మరి అదేవిధంగా మా వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెంకు చెందిన గుట్టిపాటి మాలయాత్రి చిప్పలేరు వాగులో గల్లంతయ్యాడు. మండల ఎంఆర్ఓ సీతా మహాలక్ష్మి మరియు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పచ్చింది 11:20 సుమారు 8:45 జల్దంకి టిఫిన్కి వచ్చేసి మళ్ళీ అతను సుమారు 70 సంవత్సరాలు ఉన్నాయి. అతను ఒక భార్య కూతురు ఒక కొడుకు ఉంటారు. కూతురు కామలో ఉంటుంది, కొడుకు ఒంగోలులో ఉంటాడు. అతను టిఫిన్ చేసేసి మళ్ళీ కమ్మపాలెంకి దాటి వెళ్తుండగా నది ప్రవాహం మీద అతను కొట్టుకొని వెళ్ళాడు. అది ఆ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎండిఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము. అతను డ్రింక్ అది మందు తాగి ఉన్నాడని తెలిసింది. కొంచెం ఆ కూరుడు వల్ల కాలు స్లిప్ అయ్యి కాలో కొట్టుకొని వెళ్ళాడు. ఇప్పటివరకు మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. బాడీ ఇంతమందికి ట్రేస్ అవ్వలేదు. ట్రేస్ అవ్వగానే వెంటనే ఇన్ఫర్మేషన్ మేమంతా మళ్ళీ తెలియజేస్తాము. కాబట్టి ఉన్న వాస్తు తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలని భారతీయ జనతా పార్టీ ఆ పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దొరల పాలన అహంకార పూరితంగా అప్రజాస్వామికంగా కొనసాగుతోంది. రైతులతో కలిసి వారి సమస్యలను విందామని వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్పై తెరాస నాయకులు గూండాలాగా దాడి చేయడం టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట అన్నారు. ఇలా ఈ ప్రాంతానికి వచ్చింది కేవలం ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బొగ్గు మాఫియా కోసం,
ఈ మాఫియాలన్నింటిని కూడా తయారు చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఇయాల అభివృద్ధి మీద ఏదైతే ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి హామీలు ఏవైతే ఇచ్చినవో ఆ హామీలు నెరవేర్చమని చెప్పని అడిగితే ఇయాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా దాడులు చేపిస్తున్నటువంటి సుమన్కు ఇయాల సిగ్గు లేదా అని చెప్పని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఇయాల నువ్వు ఏదైతే ధర్నా చేసినావో ఆ ధర్నా కనీసం నువ్వు ఒక అధికారంలో ఉండి ఒక ధర్నా చేయడమే నీ సిగ్గు చేడు. అట్లాంటి ధర్నాలో నీ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడి ఇయాల దాడులు చేపించేటువంటి నీచమైనటువంటి నీచమ నికృష్టమైనటువంటి ఇలా పాలనను కొనసాగిస్తున్నటువంటి సుమన్ను ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇలా ఇలా నిన్ను ఏమడిగినామని చెప్పని నీకు అంతా రేషం వస్తుందో ఇలా నీకు అంతా కోపం వస్తుందో నీకు అంతా నువ్వు ఇలా కార్యకర్తలను దాటి చెప్పాల్సినటువంటి అవసరం ఏముందో ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్ను అడిగేది ఏంది ఏమని అడుగుతున్నావు ఇలా ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో ఆ హామీలు ఏమైతున్నాయో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అదే. వెల్కమ్ టు ఏపీ టాప్ తెలుగు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 100,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, కావేరీ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఆర్బీకే కేంద్రాల నుండి కావేరీ కంపెనీ తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు అమ్మకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నాకు ఏపీ రైతు సంఘం, సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, గూడూరు మండలం కార్యదర్శి మోహన్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. గుడిపాడు, మల్యాల, పెంచుకలపాడు, మునగాల గ్రామాల రైతులు కావేరీ విత్తనాలు నాటడం జరిగిందన్నారు. పెట్టాలి కావేరీ జాతి కంపెనీపై, పెట్టాలి కావేరీ జాతి కంపెనీపై క్రిమినల్, పెట్టాలి కావేరీ జాతి కంపెనీపై క్రిమినల్ కేసులు, అరెస్ట్ చేయాలి కావేరీ జాతి యాజమాన్యాన్ని, అరెస్ట్ చేయాలి కావేరీ జాతి యాజమాన్యాన్ని. ఏంటిని రైతులు అందరూ కలిసి కావేరీ జాతి కంపెనీ తినేసినాము, చాలా భారీగా నష్టపోయినాం మీరు కాబట్టి. మూడు మాటలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోయినాము, అయినా ఇంతవరకు మాకు ఏం దీని ద్వారా మాకు ఏమీ రాలేదు. మాకు ఇంతవరకు ఏమి రైతులకు ఏమి స్వచ్ఛమైన హామీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము కాబట్టి దయచేసి కలెక్టర్ బయటకు వచ్చి మాకు వివరణ ఇచ్చి మాకు కంపెనీ వాళ్ళని పిలిపించి మాకు నష్టపరిహారం చెల్లించగలని కోరుతున్నాం. మంగళాల కృష్ణారెడ్డి, 1,00,000 రూపాయలు చెల్లించగలని కోరుతున్నాం. గుడిపాడు, పెంచలపాడు, మల్లాపురము, మునగాల 4 గ్రామాల రైతులము. 2 తూర్లు నవంబర్ నెల ఒకతూరి 15 రోజులకు వచ్చి మేడం మేము వచ్చి ఏదో ఒకటి చేస్తామని చెప్పి సైంటిస్ట్ దొరకలు వచ్చారు. జేడీఏ మేడం గారు, ఏడీఏ గారు వచ్చారు, కలెక్టర్ గారు కూడా గ్రామాన్ని సందర్శించినారు, రైతు భరోసా కేంద్రం పోయినారు, మీకు న్యాయం చేస్తామన్నారు, 10 రోజులు టైం తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా జేడీఏ గారు కంపెనీ కావేరీ జాతు కంపెనీ చర్చలకు పిలిచలేదు. దయచేసి మా రైతుల పక్షాన అందరికీ న్యాయం చేయాలని, రైతులని వచ్చి చేస్తామని చెప్పి 15 రోజులైనా కూడా రైతులు పట్టించుకోవడం లేదు. నెల రోజుల ముందుగా మాకు సైంటిస్ట్ రిపోర్ట్ ప్రకారం నందేల వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 50-70% వరకు లాస్ అని, సీడు బాగలేదని, కావేరీ జాతు కంపెనీ వల్ల నష్టపోయిన రైతులని, గూడూరు మండల రైతులు 2 రోజులు ధర్నా చేసినాం అక్కడ. అక్కడికి జేడీఏ గారు మీరు ధర్నాను మానుకోండి మేము న్యాయం చేస్తామన్నారు, 2 రోజులతో ధర్నాను వివరించినాము. ఈరోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. 3వ తూరి మాకు తగిన న్యాయం చేసి అధికారులు కంపెనీ వాడిని దొరికొచ్చి ఎకరాకు 100,000 రూపాయలు ఇవ్వాలని కోరడమైనది. మీ పేరు? శివారెడ్డి, గుడిపాడు. మల్లాపురం, పెంచకలపాడు గ్రామాలలో ఈ పత్తి విత్తనాల వల్ల దాదాపు 6,000 ఎకరాల్లో రైతులు నష్టపోయారు.
ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దాకా వచ్చేటువంటి పత్తి దిగుబడి ఈసారి 1 క్వింటాల్ కూడా రావడం లేదు. కారణం ఏమంటే కావేరీ కంపెనీ నకిలీ విత్తనాలు సరఫరా చేయడం వల్ల పూర్తి పంట దిగుబడి అంతా కూడా మొత్తం కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం పత్తి రేటు బ్రహ్మాండంగా ఉంది, అంటే 9000 దాకా ఈరోజు పత్తి క్వింటాల్ ధర పలుకుతుంది. కానీ రైతులకు మాత్రం ఈరోజు దిగుబడి లేక తీవ్రంగా నష్టపోయారు. ఒక్క గూడూరు మండలంలోనే కాదు, కల్లూరు మండలం, పర్లె గ్రామం కానీ, లేకుంటే కొత్తకోట, కర్నూలు మండలం కొత్తకోట కానీ, ఎమ్మిగనూర్లో కానీ, కోడుమూరు మండలాల్లో, ఇట్లాంటి మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు కావేరీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి గత నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ కూడా ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర 2 సార్లు ఆందోళన చేశారు. రైతులు వచ్చి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆందోళన చేసిన ఫలితంగా రైతులు వాళ్ళు ఈరోజు వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించారు, సైంటిస్టులను పంపించారు. సైంటిస్టుల యొక్క రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం అనేది జరిగింది. 50% నుంచి 70% దాకా కేవలం విత్తనాల వల్లనే ఈరోజు నష్టపోయారు, ఈ దిగుబడి కూడా లేకుండా పోయిందని చెప్పేసి సైంటిస్టులు కూడా నివేదిక జేడీఏ గారికి ఇవ్వడం అనేటువంటిది. అయినా ఇప్పటి వరకు కూడా యాజమాన్యపైన కానీ రైతులకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం కానీ తీసుకుపోవడం అనేటువంటి, అంటే ఈరోజు ప్రభుత్వము ఈ రైతుల పట్ల ఏ రకమైనటువంటి విధానం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈరోజు రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు, రైతులను ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నారు, ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేసినామంటున్నారు. అనేక రూపాల్లో మేము రైతులను ఆదుకుంటాం, రైతులకు భరోసా ఇస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇప్పటికి 2 నెలలు కావస్తున్నా తీవ్రంగా నష్టపోయిన రైతుల పట్ల ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి స్పందన లేదంటే మాటల్లో చెప్పేటంత చేతుల్లో లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రైతు భరోసాకు ఏమాత్రం కూడా భరోసా లేనటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ ఇప్పటికైనా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు కూడా 4 గ్రామాల రైతులు ఇక్కడ వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంతవరకు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి లేదు. కంపెనీ యజమాన్యాన్ని పిలిపియాలా, అదేవిధంగా అధికారులు రైతులతోనే అందరితో కలిపి ఈరోజు ముగ్గురితో ఈరోజు మీటింగ్, జాయింట్ మీటింగ్ ఎప్పుడు వేస్తాము, పలానా తారీఖున వేస్తామని చెప్పేసి ఆ రకంగా మిమ్మల్ని ఆదుకునే దానికోసం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలి వెళ్ళేది లేదు. అవసరమైతే జేడీఏ కార్యాలయానికి వెళ్తాం. ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా పోలీసులు కానీ ఎవరే కానీ ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా లోపలికి వెళ్తాం. ఇక్కడ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము శాంతియుతంగా వెళ్ళిపోతాం, లేకపోతే లోపలికి వెళ్ళి గేటును పగలగొట్టి. వెల్కమ్ టు వన్ ఇండియా. శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని రాష్ట్ర గ్రంథాలయ వారోత్సవాల పరిశీలకులు అంది ప్రియాంక సందర్శించారు. గ్రంథాలయాల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మికంగా గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుంచే గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారోత్సవాల కార్యక్రమం ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఏ పుస్తకాలు చదువుతున్నారో వారిని తెలుసుకున్నారు. గ్రంథాలయాల పుస్తకాల గదిలో ఉండే పుస్తకాలను ఆమె పరిశీలించారు. గ్రంథాలయ అభివృద్ధికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ చూశారు. మంత్రి సైన్యంలో ఆయన కలిపించి ఒక 50 ఉంటాయి. బయట వాళ్ళు ఇచ్చి అందరూ ఇస్తాను, టీచర్స్, నెక్స్ట్ యూత్ క్లబ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇవ్వండి, ఈ యూత్ క్లబ్ వాళ్ళే పంపించడం మనం స్పాన్సర్ చేస్తాము. నెక్స్ట్ ఏం చెప్పండి, పుస్తకాలు బైండింగ్స్ ఉన్నాయి కదా, ఆ బైండింగ్స్ అన్ని బయట పుస్తకాలు బైండింగ్ చేయించి పుస్తకాలు మంచి అని మాట అది బైండింగ్ బ్రహ్మాండ పుస్తకాలు దొరకవండి, బట్ అన్నింటి బైండింగ్ అంటే చేయించి. ప్రస్తుతం దేశంలో హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్వరూపానందేంద్ర స్వామీజీ తెలిపారని ప్రముఖ పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠాన్ని బుధవారం సూర శ్రీనివాసరావు దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామీజీ తనతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల నిర్మాణంలో తోడ్పాటు అందించాలని చెప్పినట్లు వివరించారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంపై రెవెన్యూ శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరీ వి ఉషారాణి హాజరయ్యారు. భీమ్గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచాల క్షేత్రంపై కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం భక్తి శ్రద్ధలతో శ్రీవారి ఆయుధమైన చక్రస్వాముల వారి కొండ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నిత్యం మాదిరిగానే గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తులసి విష్ణువుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం సాయంత్రం పూట హోమము, బలి ప్రధానము జరిపారు. హరయే నమః. లింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి లవనామ సంవత్సర నిత్య కార్తీక బ్రహ్మోత్సవాలు తేదీ 9 శ్రీవారు గ్రామాలయం నుండి బయలుదేరుటతో మొదలయ్యి 13వ తారీఖు శనివారం నాడు శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవోత్సవంగా జరిగింది. ఇక్కడ లింబాదిరిగుట్ట పైన నిన్నటి రోజు ఏకాదశి ఏకాక్షరి హవనము, ఈరోజు ఉత్థాన ద్వాదశి. గత 4 నెలలుగా స్వామివారు శయనించి ఉండడం అనేది శాస్త్రయుక్తంగా చెప్పబడింది. ఇవాళ రోజు శ్రీవారు నిద్ర నుండి మేల్కొంటారు కాబట్టి దీన్ని ఉత్థాన ద్వాదశి అని అంటాము. మన క్షేత్రంలో దీనికి ఇంకొక అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఏమంటే, ఇవాళటి రోజు మధ్యాహ్నము స్వామివారి సుదర్శన పరిమాణులు గిరి ప్రదక్షిణం చేసి మనకు ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏమనంటే, స్వామి చేతుకు ఉండే తానే స్వామికి ప్రదక్షిణం చేసినప్పుడు స్వామి సేవకులమైన మనం ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కరోజైనా గిరి ప్రదక్షిణం చేయాలనేది మన ఈ క్షేత్రంకు అత్యంత తక్కువ క్షేత్రాల్లో ఈ అవకాశం ఉన్నది. వాస్తవానికి గిరి ప్రదక్షిణం అనేది అదృష్టవశాత్తు నింబాచల క్షేత్రంలో ఈసారి ఇంకా ఈ రోడ్డు విస్తరణ కారణంగా అది భక్తులకు ఇంకా అనుకూలంగా తయారైంది. ఫీజుల వసూళ్లపై మీద ఉన్న ఆసక్తి, విద్యార్థి పట్ల లేకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన జీనియస్ హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్యు భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని జీనియస్ హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ, కాకతీయ కాలేజీలో చదువుతున్న కొమ్ముల సాయి అనే విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మైనర్ అయిన సాయి మృతికి కారణమైన హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో సాయి ఫ్యామిలీతో కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తామని అన్నారు. విద్యార్థి కుటుంబానికి
తీసుకోవాలి విద్యార్థి మరణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మేనేజ్మెంట్ పై వెంటనే సిగ్గు సిగ్గు మైనర్ విద్యార్థికి తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా బైక్ నిచ్చి రోడ్డు మీదకి పంపడమా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి విద్యార్థి మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ మేనేజ్మెంట్ పై వెంటనే నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 14 లక్షల విలువ చేసే 36 సవర్ల ఆభరణాలు రికవరీ చేసినట్లు నాయుడుపేట పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 22వ తేదీ నాయుడుపేటలోని దర్గా వీధి నందు గల రంగా ఎంక్లేవ్ అపార్ట్మెంట్ నందు నివాసం ఉంటున్న అగస్తిరెడ్డి శేషారెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిందన్నారు. నిందితుడు చిన్నారెడ్డి దినేష్ అనే వ్యక్తి అగస్తిరెడ్డి శేషారెడ్డి భార్య అన్న కొడుకు. ఇతను వారింటికి వస్తూ పోతూ వారి ఇంట్లో లేని సమయంలో వారిలా కరువు డూప్లికేట్ తాళాలు తయారు చేసి దొంగతనం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే 22 లాస్ట్ మార్చ్ నుంచి ఒక 36 సవర్ల బంగారు తన ఇంట్లో లాకర్లో పెట్టించడం జరిగింది. ఆ లాకర్లో పెట్టించిన బంగారు 6వ తేదీ చూసుకున్నప్పుడు మొత్తం కూడా మాయం కావడం జరిగింది. 34 సవర్ల బంగారు సుమారు 11 లక్షలు, తర్వాత 1 లక్ష క్యాష్ రూపాయలు మాయం జరిగిందని చెప్పేసి 7వ తేదీ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరో ఆ లాకర్కు ఉన్న ఫాల్స్ కి యూజ్ చేసి దొంగతనం చేశారని ఒక అనుమానం వచ్చింది. మేము వెంటనే మా 10:30 ప్రాంతంలో అతడు ఈ బిడిగవాడ చెప్పకపోతుంటే అతను అనుమాన అరెస్ట్ చేస్తే అతడు నేరం ఒప్పుకోవటం జరిగింది. అందులో గత మార్చి నుంచి ఒక వీళ్ళు ఇంట్లో లేని సమయంలో ఒక ఫాల్స్ కి తయారు చేసుకుని ప్రతిరోజు మార్చి నుంచి అప్పుడప్పుడు ఒక ఆభరణం దొంగలించుకుని దాన్ని ఫ్లిప్కార్ట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. ఆ ఫ్లిప్కార్ట్ వ్యాపారంలో దీనికి 11 లక్షలు నష్టం రావడం జరుగుతుంది. కర్నూలు జిల్లా మండలం కేంద్రమైన తుగ్గలిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ది సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపీపీ అద్దెమ్మ, తహసీల్దార్ నజీమా భాను, ఎంపీడీఓ వీర్రాజు, వైద్య అధికారి ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ రాజు, రామకొండ సర్పంచ్ హారిక తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో సీఎం కప్పు క్రీడలను నాయుడుపేట జెడ్పీటీసీ కట్టజ్యోతి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మిలు ప్రారంభించారు. మండల స్థాయిలో జరిగే ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో మరలా క్రీడల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ క్రీడల ద్వారా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, విద్యార్థులు ఈ క్రీడల్లో ప్రతిభ చూపాలన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతరిక్షంలో.